హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికి. ధమాకా మోటో రీల్స్ కి మరోసారి స్వాగతం. ధమాకా అండి, ఇవాళ నిజంగానే హోండా సివిక్ 2010 మోడల్ అండి, 2010 1.8 ఇంజన్ అనమాట. అండ్ దీనికి సంబంధించిన లైట్స్ ఏదైతే ఉన్నాయో బిఎండబ్ల్యూ లైట్స్ అయితే, అరే బిఎండబ్ల్యూ టైప్ అనమాట అవి, అవి కానీ బ్యాక్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్సే. ఉత్త బండి ఫుల్లీ లోడెడ్గా ఉంది. దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, బాడీ కిట్స్ టోటల్గా ఏంటంటే మీకు ఇవే 3 లక్షల రూపాయలు అయితే వాల్యూ చేస్తాయండి. ఓకేనా, ఎక్స్ట్రా ఫిట్టింగ్ తగిలిచ్చాడు ఆయన. సో ఆయన వాడుకున్నాడు దాని తర్వాత సేల్ చేస్తున్నారు 2010 మోడల్. ఇది వచ్చేసి మనకి ఒకసారి చూస్తున్నాము, ఎక్కడ కూడా మనకి ఫ్రెండ్స్ టచ్అప్స్ అయితే అయి ఉన్నాయండి. బంపర్లు అయితే పెయింట్ సైడ్ కూడా అయి ఉన్నాయి అనమాట. కానీ ఎక్కడ కూడా మనకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్కడ కూడా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. బండి టోటల్గా ఓకే, బండి అంతా బాగుంది. దీని లైట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఓకేనా, బిఎండబ్ల్యూ టైప్ అనమాట వెహికల్స్. దీని ఒకసారి నేను టోటల్గా వెహికల్ మొత్తం చూసుకుందాము. దీన్ని రిమ్స్ చూసారు కదా, అలై వీల్స్ మొత్తం ఫిట్టింగ్ డిఫరెంట్గా ఉంటాయి. టైర్లు అయితే 4 టైర్లు కొత్త టైర్లు అయితే పడి ఉన్నాయండి. ఓకేనా, ఎక్కడ కూడా మనకి టైర్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బటన్ కూడా బాగుంది టైర్కి సంబంధించి. ఒకసారి లోపల, సారీ, ఒకసారి టోటల్గా బండి మొత్తం చూపిస్తాను మీకు బ్యాక్ సహా, దాని తర్వాత ఇంటీరియర్ చూపిస్తాను. చాలా బాగుంది, బెస్ట్ ప్రైజ్లు అయితే వచ్చిందండి మనకి. హర్యానా రిజిస్ట్రేషన్ బండి. దీని లైట్స్ అయితే చూడండి, ఇవన్నీ కూడా బిఎండబ్ల్యూలో వస్తాయండి, ఈ టైప్ ఆఫ్ లైట్స్. ఓకేనా, టోటల్గా బండి అయితే ఒక్కసారి స్పోర్ట్ లుక్. సో డిఫరెంట్గా అయితే చాలామంది 1 లక్ష రూపాయలు అయితే ఖర్చు పెట్టుకుంటారనమాట ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కోసం. కానీ ఇది ఆల్రెడీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసిన బండి, సో మీకైతే ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా. బెస్ట్ వెహికల్ 2010 మోడలు. అండ్ ఒకసారి ఇంటీరియర్ చూసుకుందాం. ఇంటీరియర్ ఒకసారి బ్యాక్ చూద్దామండి, బ్యాక్ చూసుకుందాం. ఓకేనా, బ్యాక్ సీట్ చూడండి, లెదర్ సీట్ కవర్లు ఎలా ఉన్నాయంటే టోటల్గా ఎక్కడ కనీసం వాడిన కూడా వాడలేదు, అంత నీట్గా అయితే ఉన్నాయండి. చాలా హెవీ తగిలిస్తున్నారన్నమాట సీట్స్ కవర్లు అయితే. ఇది వచ్చేసి మాన్యువల్ వెహికల్. ఇది మాన్యువల్ వెహికల్ అండి. దీనికి సంబంధించి 4 పవర్ విండోస్ అయితే వస్తాయి, సెంటర్ లాక్ సిస్టమ్ టోటల్గా అన్నీ వస్తాయండి. చాలా బాగుంది బండి అయితే. చూసారు కదండి, దీనికి సంబంధించిన బ్యాక్ క్యామ్ కూడా పనిచేస్తుందండి. ఒకసారి చూపిస్తాను మీకు నేను బ్యాక్ క్యామ్ కూడా. ఒకసారి రిచ్ బండి, చూసారు కదా ఎంత సీట్లు అయితే అంత కంఫర్ట్గా ఉంటుంది. బ్యాక్ క్యామ్ కూడా పనిచేస్తుందండి. ఓకేనా, బ్యాక్ క్యామ్ గీ క్యామ్ మొత్తం పనిచేస్తుంది, ఫుల్లీ లోడెడ్ బండి. స్పీకర్లు అయితే కనుక డిఫరెంట్ అండి బండి, చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చింది బండి. చూసారు కదా లోపల ఎంత నీట్గా అయితే ఉందో. దీనికి సంబంధించిన ఇవి కానీ టోటల్గా కూడా కంపెనీకి సంబంధించి తెప్పించి వేపించారండి. దీనికి అంత నీట్గా అయితే బండి. దీని చూడండి గేర్ రాడ్ ఎంత నీట్గా అయితే ఉందో, చాలా బాగుంది, చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్స్. ఓకేనా, అది విషయం చాలా నీట్గా ఉంది బండి మొత్తం టోటల్గా. ఓకే, ఒకసారి అయితే నేను మీకు ఇంకోసారి చూపిస్తాను దీని లోపల ఎలా ఉంటాయి అనేది కూడా. పవర్ ఛార్జింగ్ పెట్టుకునే దానికి కూడా వచ్చిందండి ఇక్కడ అన్నీ ఇచ్చున్నారు. ఇది వచ్చేసి 40,000 కిలోమీటర్లు అయితే నడిచిందండి, ఒరిజినల్ రికార్డ్ అండి. ఒరిజినల్గా తిరిగింది, కంపెనీలో చెక్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. 40,000 మాత్రమే తిరిగింది. ఎన్బిఎం లైట్ కూడా వేస్తున్నారండి దీని లోపల. చీకట్లో అయితే బాగా బ్లూ కలర్ బాగా షైనింగ్గా వస్తుంది అనమాట. ఇవన్నీ చాలా డబ్బులు ఖర్చు పెట్టున్నారండి దీనికి నీట్గా. ఓకేనా, ఫాగ్ లైట్స్ ఉంటాయి, ఉన్నాయి దీనికి సంబంధించి అన్నీ ఉన్నాయండి. ఫుల్లీ లోడెడ్ వెహికల్, మంచి బండి, చాలా నీట్గా అయితే వాడున్నారు. పైన సీలింగ్ కూడా వెల్వెట్ సీలింగ్ అయితే వేపించున్నారండి, వెల్వెట్ సీలింగ్ అయితే వేపించున్నారు అనమాట. ఓకేనా, బండి మొత్తం ఓకేనండి. టోటల్గా ఎక్కడ ఎటువంటి పని అయితే లేదు దీనికి సంబంధించి, అంతా నీట్గా ఉంది బండి. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేశాను కదా, ఒకసారి మీకు నేను చూపిస్తానండి, బానెట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూసుకుందాం. పెట్రోల్ ఇంజిన్ కాబట్టి ఎక్కువ సౌండ్ కూడా రాదండి. ఓకేనా, దీని హెడ్లైట్ చూసారు కదా, హెడ్లైట్ సిస్టమ్స్ అయితే ఎలా ఉంటాయన్నమాట. వెహికల్ ఇంజిన్ టోటల్గా ఓకేనండి. సౌండ్ కూడా పెట్రోల్ ఇంజిన్ కాబట్టి ఏం రావడం లేదు. 40,000 మాత్రమే తిరిగిందండి ఒరిజినల్ రికార్డ్ దీంట్లో. బండి ఎక్కడ టచ్ అయింది చేంజ్ చేసింది ఏం లేవు, టోటల్గా ఒరిజినల్ బండి. స్మూత్గా ఉందండి, చాలా స్మూత్గా ఉంది. ఇప్పుడు చూడండి దీని లైట్లు, చీకట్లు అయితే ఎంత హంగామాగా ఉంటాయంటే అంత హంగామాగా ఉంటాయి. చూసారు కదా, ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి, బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది మనకి. జస్ట్ చిన్నది ఏంటంటే ఇంకా బంపర్ దగ్గర అయితే చిన్నగా ఏదో తగిలింది అంతేగాని, అది తప్ప ఇంకేం లేదు. ఇది దీన్ని కొంచెం స్క్రూ బిగించుకుంటే సరిపోతుందండి. ఓకేనా, స్క్రూ బిగించుకుంటే సరిపోతుంది. ఇది తప్ప మిగతా అది టోటల్గా అలానే ఉంది, ఎక్కడ కూడా తేడా ఏం లేదండి. బండి మొత్తం ఓకే,
ఇంకొకసారి వెహికల్ చూసుకుందాం. నాకు కూడా అయితే బండి అయితే చాలా బాగా నచ్చింది. చూద్దాం ఎవరు తీసుకుంటారు. ఇక్కడైతే కొంచెం అయితే లోపలికి వెళ్తుంది ఇది బంపరు. ఓకేనా, స్క్రూ పెట్టి గట్టిగా నీట్గా టచ్అప్ చేసుకుని బిగించుకుందాం అంటే సరిపోతుందండి. బూటింగ్ స్పేస్ చూసారు కదా, బ్యాక్లో బూటింగ్ స్పేస్ కూడా బాగానే ఉందండి. కొంచెం లగ్జరీ వెహికల్ అన్నమాట ఇది. చూసారు కదా దీని లైట్లు ఎలా స్పెషల్ ఎఫెక్ట్గా ఉన్నాయంటే చాలా బాగుంది బండి. అయితే చూసుకుంటే కనుక మనకి ఫ్రెండ్స్ దీని ప్రైస్ చూసుకుంటే కనుక మనకి 3,50,000 అయితే 100% అండి. ఎటువంటి కమిషన్ లేదండి, వితౌట్ కమిషన్. ఓకేనా, టోటల్ ఇంక్లూడింగ్ అనమాట, ఇంక్లూడింగ్ కమిషన్ అది 3.5 లక్షలు అయితే వస్తుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. స్పోర్ట్ వెహికల్ అండి, స్పోర్ట్ వర్షన్ వెహికల్ ఇది. ఆల్మోస్ట్ ఆ సమయంలో అయితే ఒక 13 నుంచి 14 లక్షల లోపు అయితే దీని ప్రైస్, ఇన్వాయిస్ ప్రైస్ అయితే ఉంటుంది. దానికి తగ్గట్టు కొంచెం ట్యాక్స్ అయితే వస్తుంది. ఎందుకంటే 2010 మోడల్ కాబట్టి చాలా తక్కువే వస్తుంది, ఎక్కువే రాదు. సో కొంచెం యాడ్ చేసుకుని తీసుకున్నాం అంటే స్పోర్ట్ వెహికల్ మనకి ఇన్ని విధాలుగా అమర్చాలంటే లైట్లు అయితే కనుక స్పోర్ట్ లుక్ తీసుకుని రావాలనుకుంటే కనుక లోపల సీటింగు ఇవన్నీ కూడా అమర్చాలంటే సుమారు చాలా ఖర్చు అయితే అయిపోతుంది. అన్నిటికీ కలుపుకొని బండి ఫుల్లీ లోడెడ్గా ఉంది. యాక్చువల్లీ చూసుకుంటే దీన్ని ఎక్స్ట్రా ఫిట్టింగ్సే 3 లక్షలు వాల్యూ చేస్తుందండి. 3 లాక్స్ పడుతుంది అనమాట దీని లోపల కానీ ఇంటీరియర్ కానీ ఇవన్నీ కూడా. జస్ట్ మనం ఏంటంటే బండి ఫ్రీగా ఆల్మోస్ట్ దొరికినట్టే మనకి. ఎందుకంటే ఈ లోడింగ్ సంబంధించే చాలా ఖర్చు అవుతుంది. ఓకేనా, బండి టోటల్గా ఓకే అండి. 2010 మోడలు పెట్రోల్ వెహికల్, మాన్యువల్ వెహికల్ అండి, పెట్రోల్ ప్లస్ మాన్యువల్ వెహికల్ అనమాట. ఓకేనా, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటార్ వీల్కి మరోసారి స్వాగతం చెప్తున్నాను. ధన్యవాదం.